తేజ్ బాబు సినిమాకు ఉన్నాను. ఆ సినిమా కూడా, ఈ సినిమా కూడా, ఆ సినిమా ఆడాలని రంగస్థలం అంత మంచిట్టవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఉండండిరా బాబు, మాట్లాడిన ఒక నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, చాలా గమ్మత్తైన క్యారెక్టరు. ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ కావాలని మైత్రి మూవీస్ వాళ్ళ ప్రొడ్యూసర్ని బతిమాలి బతిమాలి, నేను ఆ డైరెక్టర్ కిషోర్ తిరుమల డైరెక్షన్లో ఆయన రాసే మాటలు నా బాగా ఇష్టం, ఆ మాటలు నేను పలకాలని చెప్పి బలవంతంగా మా ప్రొడ్యూసర్ని బలవంతం పెట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా తేజుబాబు తనతో ఎప్పుడు నాకు తను అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం కాంబినేషన్ చేసింది తేజుబాబుతో. పవర్ స్టార్కి బాగా ఇష్టమైన వ్యక్తి తేజుబాబు. ఎక్కువ తేజుబాబు గురించి పవర్ స్టార్ చెప్తూనే ఉంటాడు. ఇంకా తేజుబాబు నాకు పర్సనల్గా బాగా ఇష్టం, చాలా మంచి హృదయం ఉన్నవాడు. తేజుబాబు అంటే నాకు చాలా ఇష్టం, మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ తను. చాలా ముఖం ఎంత అందంగా ఉంటుందో హృదయం దిల్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమా తనకి చాలా మంచి సినిమా ఇది, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య తన సినిమాలు ఆడలేదు, రెండు మూడు సినిమాలు, బట్ అది నిజంగా ఒక యాక్టర్కి ఫెయిల్యూర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బిగినింగ్ కెరియర్లో ఎప్పుడు జరిగినా అది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు మనకు ఫిల్టర్ అయిపోతారు, సక్సెస్కి చాలా బంధువులు ఉంటారు. సో ఫేక్ ఫ్రెండ్స్ అందరూ మాయమైపోతారు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. అది కెరీర్ బిగిన్లో జరిగితే ఏ ఆర్టిస్ట్కి అయినా ఏ డైరెక్టర్కి అయినా చాలా అదృష్టం. అది మనలో ఎస్ యా మనలో ఏమైనా మిస్టేక్లు ఉన్నాయి సరిదిద్దుకోవచ్చు, మన మెచ్యూరిటీ వస్తుంది. బట్ ఈ సినిమా నుంచి తేజు ఈజ్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ హిట్టర్ ఫార్ బీ లవ్ సాయి తేజ్. Yes. నాకెందుకో దాహం వేస్తుంది, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను. ఆ గాజు గ్లాసులో టీ వేస్తే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగితే ఏమో ఏదైనా అవ్వచ్చు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరికీ, మా మైత్రి ప్రొడ్యూసర్స్ నన్ను రికమెండ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం సుకుమార్ గారు కూడా వాళ్ళే రికమెండ్ చేసి బ్రహ్మాజీని పెట్టుకోమన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.